నేను చాలా చాలా వెయిటింగ్ సో చాలా హ్యాపీగా ఉంది ఈ రోజు సో సురేఖ గారు మీరు ఏమైనా మాట్లాడతారా మా మహిళల కోసం ఓకే మా మాధవి గారు ఇంకా దగ్గర ఉండి చంద్రుడి చారిటబుల్ ట్రస్ట్ చూసుకుంటూ సో ప్రతిరోజు విధిగా ఓకే ఓన్లీ సేవలే చేస్తాము మేము మాట్లాడము సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో మనందరి కోసం వచ్చేసారు మన మెగా స్టార్ చిరంజీవి గారు తన నటనతోనే కాదు తన సేవా కార్యక్రమాలతో కూడా అందరి గుండెల్లో నిలిచిపోయారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ సార్ సో మా ఆడవాళ్ళందరూ చాలా వెయిట్ చేస్తున్నారు మీకోసం చాలా చాలా హ్యాపీగా ఉంది మా ఉమెన్ మా ఆడవాళ్ళందరికీ ఈరోజు నిజంగా పండుగ చీరతో పాటు మన చిరంజీవి గారి మాటలు కూడా మనకి రాబోతున్నాయి మనందరి కోసం స్పెషల్లీ వచ్చేసారు మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చిరంజీవి చార్టబుల్ ట్రస్ట్ కావచ్చు సిసిసి కావచ్చు వీటితోటి మా అందరి గుండెల్లోకి వచ్చేలాగా మన నటన మాత్రమే కాదు నటనతో ఎలా అయితే అందరికీ ఇన్స్పిరేషన్ అయ్యారో సేవా కార్యక్రమాలతో కూడా అందరికీ ఇన్స్పిరేషన్ అవుతుంది చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈరోజు మిమ్మల్ని కలవడం సో సార్ మీ ఆలస్యం చేయకుండా మాట్లాడాలని కోరుతున్నాను ప్లీజ్ సార్ అందరికీ నమస్కారం అమ్మా మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది ప్రత్యేకించి ఈ కార్యక్రమం ఈ రోజు ఇలా చేయడానికి అంటే గతంలో ఎప్పుడు చూస్తుండొచ్చు బట్ చేయలేకపోవడానికి ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మీరు షూటింగ్లో విరామ సమయంలో కూర్చున్నప్పుడు ముఖ్యంగా మీరు పడే శ్రమ మీరు తీసుకునే శ్రద్ధాశక్తులు మీరు ఆ ఎండలో పడి అక్కడ అంట్లుతో ఉండడం దగ్గర నుంచి ఆ ప్రొడక్షన్ విషయాలన్నీ అన్నీ కూడా మీరు చాలా చక్కగా చేయడం చూస్తుంటే ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు ఇలా కష్టానికి ఇంకేమీ కోరుకోరు ఒక అప్రిసియేషన్ ఒక చిన్న అభినందన అని అనిపించి అది ఈ రోజు అయితే బాగుంటుంది అనిపించింది ఆ విషయాన్ని సురేఖ చెప్పగానే ఆ రోజు అయితే కనుక వాళ్ళందరికీ మన ఇంటి ఆడపడుచులాగా ఒక చక్కగా మంచి చీరలు అయి పెట్టి మరి నోరు తీపి చేద్దామని అనేసరికి నాకు చాలా సంతోషం వేసింది అలాగే చేద్దామని ఈ రోజు ఈ కార్యక్రమం అలా ఏర్పాటు చేయడం జరిగింది ఇది అండ్ మీరు పడే కష్టం చూస్తుంటే నిజం చెప్తున్నాను నాకు నా చిన్నతనంలో మా అమ్మగారు పడే కష్టం గుర్తొచ్చింది మా అమ్మగారికి 16వ సంవత్సరం పూర్తయ్యి అవ్వకముందే నేను బిడ్డగా జన్మించాను అమ్మకి బిడ్డనైనా ఆడుకునే వస్తువునైనా నేనే అలాంటి ఆ చిన్న తల్లికి నేను అబ్జర్వ్ చేస్తుంటే తను ఉదయం లేచిన దగ్గర నుంచి ఇల్లు ఊడ్చుకోవడం దగ్గర నుంచి బయట వెళ్ళి కళ్ళాపు చల్లి ముగ్గేసుకోవటం లోపలికి వచ్చి రాత్రి మిగిలిపోయిన వస్తువులు పాత్రలన్నీ క్లీన్ చేసుకోవడం దగ్గర నుంచి మళ్ళీ నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ చేయడం దగ్గర నుంచి నాన్న వెళ్ళిపోయిన తర్వాత బట్టలు ఉత్తుకోవడం దగ్గర నుంచి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి సంబంధించి ఆ దంచుకోవటాలో రుబ్బుకోవటాలో నూరుకోవటాలో ఇవన్నీ కూడా చేసి ఆ తర్వాత బావిలో నీళ్లు తోడుకుని తనే తీసుకోవాలి ఎందుకంటే ఆ రోజుల్లో మాకున్న ఆర్థిక స్తోమత ప్రకారం మేమేమి సహాయకుల్ని అసిస్టెంట్స్ పెట్టి చేసే పరిస్థితి కాదు మాది అన్నీ అమ్మే చేసుకోవాలి అందులో నాన్న తిండి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు ఆయనకి కక్క ముక్క ఉంటే కానీ భోజనం ముద్ద దిగదు ఆయనకి సో అవన్నీ కూడా రెండు పూట్లా చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు అండ్ రాత్రి పడుకునే వరకు అమ్మ పడే శ్రమ అంతా ఇంత కదా ఆ తర్వాత అమ్మ అలిసిపోయి పడుకుంటే ఆ చిన్న బిడ్డగా వెళ్ళి అమ్మ కాళ్ళు నొక్కుతుంటే నాకు తెలియని బాధ తెలియనిది అమ్మ కూడా వద్దునానా అంటుండేది కానీ ఆ తల్లికి ఆ సేవ చేయటంలో అమ్మ పడే కష్టం నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉండిపోయింది అందుకని నేను స్త్రీ పక్షపాతిని అయిపోయానేమో ఫెమినిస్ట్ని అయిపోయానేమో అని అనిపిస్తూ అదే ప్రధాన కారణం నాకు సో అదే తరహాలో ఎవరైనా సరే కష్టపడుతుంటే నాకు అమ్మలే గుర్తొస్తారు అది మీలో మా అమ్మే గుర్తుకొస్తుంది అది ప్రధానమైన కాలం ఈ రోజున ఈ మహిళా దినోత్సవం రోజున మిమ్మల్ని అందరినీ రకంగా చిన్న చిరు సత్కారం చేసుకోవడం కారణం అదే రకంగా నాకు ఆ స్త్రీ పక్షపాతిగా ఉండటానికి మరో కారణం సురేఖ సురేఖ అల్లువారింట్లో గారాల పట్టి ఆఖరి బిడ్డ కానీ మా ఇంటికి వచ్చేసరికి తనే పెద్ద కోడలు
ఇంటి పెద్ద బాధ్యతంతా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అండ్ ఆ సమయంలో మా చెల్లెళ్ళకు కానివ్వండి, మా తమ్ముళ్ళు కానివ్వండి, అమ్మ నాన్నలకు కానివ్వండి, అన్నీ తనే చూసుకునేది. మెడ్రాసులు అందరూ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అండ్ వాళ్ళు ఎవరెవరికి ఏం కావాలి, ఏంటి, ఎవరికి ఏ సమయంలో ఏమి అందివ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద పూర్తి బాధ్యత తీసుకున్న సురేఖకి క్షణం తీరుకుండేది కాదు. నేనంటారా, పూర్తి నా దృష్టి నేను నా సినిమాల మీద అంత ఫోకస్ చేసి పెట్టడానికి ప్రధానమైన కారణం, నేను సక్సెస్ఫుల్ హీరోగా ఉండడానికి ప్రధానమైన కారణం సురేఖ. దానికి కారణం ఏంటంటే నేను ఏది పట్టించుకోనక్కల, నా తమ్ముడు ఎలా చూసుకున్నావు, నా తమ్ముడికి ఏమి ఇస్తున్నావు, పండుగ వస్తే ఏం బట్టలు కొంటున్నావు, నా చెల్లెలకి ఏ నగలు కొంటున్నావు, నా చెల్లెలు ఎలా చూసుకున్నావు, ఏ చెల్లెలు కొంటున్నావు, అమ్మకి ఇవన్నీ నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే పెద్ద బాధ్యత కదా. అండ్ అదేం లేకుండా 100% నేను నా సినిమాల మీద దృష్టి పెట్టడానికి ఏమాత్రం నేను ఆలోచించకుండా నా కుటుంబం పట్ల ఉండటానికి ప్రధానమైన కారణం సురేఖ. కాబట్టి ఈ మహిళా దినోత్సవ రోజున సురేఖను కూడా మనస్ఫూర్తిగా ఎప్పుడే పబ్లిక్లో నేను అభినందించలేదు, ఆ రకంగా సురేఖను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఎలా ఉంటుందో తెలియదు రియాక్షన్, అది పాజిటివ్గా ఉంటుందా, ఎమోషన్ అవుతుందా, నన్ను చాలా ఎంబారెస్ చేశారు అందరి ముందు అంటుందో తెలియదు, గాలి వదిలేస్తారు. అలాగే నా చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సురేఖ తన గెస్చర్ ఎలా ఉంటుందో అనడానికి కోకాపేటలో నాకు ఒక ఏదో యాకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఉండిన తర్వాత ఎప్పుడో ఏదో దాని ఏమంటారు అక్కడ ఏదో ఒక ఇల్లు కట్టుకుని లేకపోతే ఫామ్ హౌస్ కట్టుకుని ఉందాము, పొలం పని చేసుకుంటున్నాము అనుకున్న భూమి రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలాగ వచ్చేసింది. ఒక్కొక్క ఎకరం అరుగో కూడా కొన్ని కోట్లు పెరిగిపోయింది అని నా చెల్లెలకి నేను కూర్చున్నమ్మా కూర్చో నా చెల్లెలకి నేను అంతకుముందు ఎప్పుడు చేశాను, వాళ్ళకి ఇళ్ళు కట్టించి పెట్టాను, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు నేను చూసి పెట్టాను, వాళ్ళందరూ ఇప్పుడు స్థాయికి ఎదిగారు, నేను వాళ్ళకి ఏమి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అంత చక్కగా వాళ్ళందరూ ఉన్నారు. కానీ తన అంది మనం అనుకోకుండా ఇంత భూమి అది పెరిగింది కాబట్టి ఎంతో కొంత మళ్ళీ చెల్లెలకు కూడా మనం ఇస్తే బాగుంటుంది కదా అంటే, ఏ మహిళ అయినా సరే నేను తప్పు పట్టాం కాదు కానీ తనకి బిడ్డలు ఉన్నారు, అంత ఎదిగిన స్థలం అంత పెరిగిన స్థలం ఉంటే తనకి తన బిడ్డలకి తన భర్తకి ఉంటుంది కానీ ఇంత చేసినా మళ్ళీ ఆడపడుచులకు మళ్ళీ ఇవ్వడం ఏంటి అని అనుకుని ఉండొచ్చు, అనుకోవచ్చు, నేను తప్పు పడ్డం కాదు. అలా కాకుండా ఇస్తే బాగుంటుంది సలహా, బాగుంది కదా, కరెక్టే. రేపు వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ జీవితంలో చూసుకుంటే వీళ్ళు హ్యాపీగా ఉండాలంటే కనుక ఆ భూమి ఉంటే ఎంత ఆసరాగా ఉంటుంది, మంచి సలహా ఇచ్చేవారాక ఓకే అని అన్నాను. అయిపోయింది, నేను పనులు పడి మర్చిపోయాను. మళ్ళీ ఆగస్టు 22 మొన్న రక్షాబంధన్, అదే రోజు నా పుట్టినరోజు, వచ్చిన రోజున కొద్ది రోజుల ముందు గుర్తు చేసి ఇది త్వరగా చేయండి లేకపోతే మళ్ళీ ఆ రోజున ఇవ్వకపోతే ఇది అందం ఉండదు, చేయాలనుకో చేయండి, ఆ 2 ఎకరాలు అలా ఇవ్వండి అని అని ఇంటికి అమ్మవారు వచ్చేలా చూసి గిఫ్ట్ డ్యూట్ అయ్యేలా చేసి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టే తన చిత్తశుద్ధిని మనస్ఫూర్తిగా మీ అందరి సమక్షంలో నేను చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. ఆ రోజు మా చెల్లెలకి డాక్యుమెంట్తో పాటు వాళ్ళు రక్షాబంధన్ కట్టినప్పుడు దానికి గిఫ్ట్గా ఇచ్చాను, అది వద్ద వాళ్ళే షాక్ తిన్నారు. సో అలాగా ఒక ఇంటి ఆడపడుచు, ఒక ఇంటి బిడ్డ, మొత్తం కుటుంబం సక్సెస్ఫుల్గా ఉండాలంటే తను ప్రధానమైన బాధ్యత వహిస్తుంది. అందుకని మహిళలు వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ బాధ్యతలు కానీ కుటుంబం పట్ల వాళ్ళ ఇది కానీ, అత్తగారి కుటుంబం కానివ్వండి, నా అమ్మగారి కుటుంబం కానివ్వండి, ఏదైనా సరే ఆ రకంగా పూర్తి బాధ్యతలు తీసుకుని మీరు ఇంత కష్టపడుతుంటే కనుక నిజంగా చెప్తున్నాను, మీ అందరికీ చేతులెత్తి మరొకసారి నమస్కరిస్తున్నాను. ఈరోజున మహిళలు ఒక ఇంటి పట్టే ఉండి పాత్రలు కడుక్కోవటం అని నేను ఇంటి బాధ్యత ఇలాగే మాట్లాడుతాను అనుకోకుండా అలా ఉండాలని కాదు, వాళ్ళు దీన్ని మించి ఎంతో స్థాయికి ఎదుగుతున్నారు, గగనానికి ఎదుగుతున్నారు. చెప్పాలంటే ర్యాకెట్లు ఎక్కడెక్కడికో వెళ్ళిందో చంద్రమండలానికి ఎదుగుతున్నారు. అండ్ స్పోర్ట్స్లో మనకు ఒలింపిక్ మెడల్స్ కూడా తీసుకొచ్చే స్థాయికి ఎదుగుతున్నారు. అండ్ వాళ్ళు చేసే ఇవి అంత మిలిటరీలో కూడాను, ఎయిర్ ఫోర్స్లో కూడా వాళ్ళు యుద్ధ విమానాలు నడిపే స్థాయికి వెళ్తున్నారు. అది మనందరం గర్వించదగ్గ గొప్ప విషయం. ఆ స్థాయికి స్త్రీలు వెళ్ళాలి, స్త్రీ శక్తి అంతవరకు వ్యాపించాలి, దానికి మనందరం కలిసి ఎంపవర్ చేయాలి. అలా చేయాలంటే ముందు మన ఇంట్లో ఉన్న మన స్త్రీల్ని మనం ఎంపవర్ చేయాలి, అమ్మల్ని ఎంపవర్ చేయాలి, చెల్లెల్ని ఎంపవర్ చేయాలి, మన బిడ్డల్ని కూతుర్ని ఎంపవర్ చేయాలి. వాళ్ళకి ఆ శక్తి వాళ్ళకి ఇచ్చేలాగా మన యొక్క భావజాలం ఉండాలి. అలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే నిజంగా ఈ సమాజంలో స్త్రీ శక్తి అపారమైన స్థాయికి వెళ్తుంది, అంత అది ఎత్తు స్థాయికి వెళ్తుంది, అది ప్రపంచం అంతా గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలి. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి
ఫ్యామిలీ నా ఈ కుటుంబ సభ్యులు ఒక కళాముతలి బిడ్డగా నా ఈ తల్లందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇతోదికంగా మీకు చిన్న ఏదో గెస్ట్ ఇచ్చామమ్మా, కాబట్టి దీంతో మీ ఆశీస్సులు ఉండాలి, మీకు మీకు అన్ని విధాలా బాగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే ఇక్కడే మనకి ఎన్ని పరోక్షంగా ఉండి అరేంజ్ చేసినటువంటి మన అనిల్ గారు ఉన్నారు, వల్లభేవి గారు, అలాగే దొరయ్య గారు మీ సెక్రటరీ గారు ఉన్నారు, వారందరూ ఎన్ని పర్యవేక్షించి నాకు వచ్చారు. అండ్ వాళ్ళని స్టేజ్ మీద పిలవడానికి ఇది మహిళలకు సంబంధించింది, అసలు నేను కూడా చాలా ఆడ్గా ఉన్నాను ఇక్కడ, కానీ వారందరూ తెరవేరికే ఉండి ఇవన్నీ నడిపించేందుకు ప్రత్యేకించి వల్లభేవి గారికి, దొరయ్య గారికి, మిగతా తదితరులు అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రత్యేకించి ఇంకో మహిళను నేను ప్రస్తావించాలి, ఆవిడ విజయలక్ష్మి గారు, మన మ్యూజిక్ యూనియన్ ప్రెసిడెంట్. ఆవిడ ఎన్నో ఏళ్ళ బట్టి యునానిమస్గా ఆవిడ ఎందుకు కదలలేకపోతుందో నాకు తెలియట్లేదు, ఎందుకంటే ఆవిడ ఆవిడ యొక్క స్థానం సుస్థిరం. ఏమో 20 ఏళ్ళు మీరు ప్రెసిడెంట్గా అందులో మెంబర్గా, సో మీరు మీరు కూడా ఎన్ని అరేంజ్మెంట్లో చాలా థర్డ్ ఇంకా అలా ఉండిపోండి చెప్పండి. అండ్ తను ఆ రకంగా ఇవన్నీ అరేంజ్ చేయడం తను ఉపయోగపడింది, మనకు దోహదపడినారు. అలాగే ఇక్కడ లలిత్ గారు ఆవిడ సెక్రటరీ, మీరు మీరు ప్రెసిడెంట్ కదా, ప్రెసిడెంట్ గారు మీరు కూడా సహాయపడ్డారని తెలిసింది. అలాగే శ్యామల గారు, మీరు అసలు సరస్వతి గారు సెక్రటరీ, నువ్వమ్మా శ్యామల, మీరు సరస్వతి గారు, ఓకే శుభం వాళ్ళకి ఇది. అలాగే ట్రెషరర్ గారు ఉన్నారు శ్యామల గారు, మీరు ట్రెషరర్ అమ్మా, ఓకే. మీ అందరికి కూడా నా హృదయపూర్వక అభినందన సంతోషం, ఈ చక్కగా జరగడానికి కావడం. మీరు మిగతా వేళ షూటింగ్లు ఉండి రాలేనటువంటి మహిళలకు కూడా మీరు ఏదో విధంగా ఇవన్నీ సక్రమంగా వాళ్ళకి అందేలాగా మన వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. అంటే దీని వెనక నా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, బాబీ స్వామినాయుడు, మా సిఎఫ్ఓ శేఖర్ గారు, వీళ్ళంతా ఉన్నారు బ్లడ్ బ్యాంక్ సంబంధించి వారికి అందరికీ. ఆ పద్మజ్ గారు, ఎస్ అఫ్కోర్స్, వారందరికీ నా ప్రత్యేకంగా ధన్యవాదాలు. హ్యాపీ విమెన్స్ డే. అండ్ ఇక్కడ ప్రత్యేకించి ఈరోజు నా చెల్లెలు ఇక్కడ రావడానికి నా కుటుంబ సభ్యురాలుగా రాలేదండి, ఈ బ్లడ్ బ్యాంక్ సిఎఫ్ఓ ఐ మీన్ సిఎంఓగా వచ్చారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్గా. తను డాక్టర్, ఈ బ్లడ్ బ్యాంక్ అంతా తనే చూసుకుంటుంది. ఈరోజున తను రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ హ్యాపీ విమెన్స్ డే. సార్ సార్, మీ సమస్యలో మా వాళ్ళు ఒక ఇద్దరు మాట్లాడతారు సార్. గౌరవనీయ హలో సార్, గౌరవనీయ చిరంజీవి గారికి అలాగే సురేఖ అమ్మగారికి నా పాదాభి వందనాలు సార్. నేను నాగం చక్రం నిమిషం మాట్లాడతాను సార్. నేను చిన్నప్పటి నుంచి మీ ఫ్యాన్ సార్. 10 సంవత్సరాల వయసు నుంచి కూడా చిరంజీవి గారిని చూడాలి, ఆయన సినిమాలైనా ఆయన పాటలైనా ఏవైనా నాకు చాలా ఇష్టం సార్. ఆయనతో మాట్లాడాలి అని ఒక చిన్న ఆలోచనతోనే హైదరాబాద్ వచ్చి కార్డు కూడా తీసుకున్నాను సార్. ప్రొడక్షన్ కార్డు తీస్తే లోపలికి వెళ్తే చిరంజీవి గారు చూడొచ్చు అన్నదే నా కోరిక సార్. అలాగే వచ్చాను, కానీ ఇప్పుడు అతని సహాయాన్ని కూడా పొందగలుగుతున్నానంటే నాకు చాలా ఆనందం ఉంది సార్. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సార్. సార్, మాకు కరోనాలో 3 నెలలు షూటింగ్ లేదు సార్. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. రెంట్ కట్టుకోలేక, తినడానికి పిల్లలకు అన్నం పెట్టుకోలేక చాలా బాధలు పడ్డాం సార్. అలాంటి సమయంలో మీరు నాకు గ్రోసరీస్ అదే నిత్యావసర సరుకులు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని చాలా వరకు మీరు మేలు చేశారు సార్. అది మేము మీ జన్మలో మర్చిపోలేము సార్. మీకు ఏ విధంగా మేము రుణం తీర్చుకోలేము సార్. మీరు చేసిన దానికి పాదాభి వందనాలు చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేము సార్. అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళాలి, ఫీజులు కట్టుకోవాలి, ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మాకు చాలా కష్టం సార్. ఎక్కడికి వెళ్ళినా ఫీజులు ఎక్కువ అడుగుతారు సార్. అలా కట్టలేక చిన్న చిన్న హాస్పిటల్లో చూపించుకొని అనారోగ్యాలు పాలయ్యి చనిపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు సార్. కానీ మేము ఉన్నాము అంటూ మీరు మాకు యోధా కార్డు ఇచ్చి మాకు ఎటువంటి స్కానింగ్లు కానీ ఎక్స్రేలు కానీ ఏవి కానీ కూడా చేసినా కూడా మీకు సగం వరకు నేను ఉంటున్నానని మాకు భరోసానిచ్చి చేసినందుకు సార్ మీకు నిజంగా ధన్యవాదాలు సార్. మీకు నిజంగా అసలు ఏమని చెప్పాలో అందే సార్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. మళ్ళీ ఈ మహిళా యూనియన్ సందర్భంగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరి మీరు మాకు ఇస్తున్న చిన్న కానుకను మమ్మల్ని గౌరవిస్తున్నందుకు మీరు నిజంగా మేము చాలా పుణ్యం చేసుకున్నాం సార్. వైరుందా రాజుగారు?
अंदर की नमस्कार अंदर नमस्कार पेदल की चिरंजीवी गारु माके एंतो चेशारु करोना टाइम लो कूडा बिह्यम इच्चारु सरकुलु इच्चारु अन्नी चेशारु आयन मम्मल्नि गुर्तिंचि माकु सहायं चेशारु माके एंतो मेमु एप्पटिकी गुर्तु पेट्टुकुंटामु अम्मा कोंचेम सैलेंट गा उंडंडि मेमु एप्पटिकी गुर्तु पेट्टुकुंटामु आयन अंटे माकु चाला अभिमानमु అంటే మా అందరికీ చాలా గౌరవం అభిమానము మమ్మల్ని అందరిని గుర్తుపెట్టుకొని మాకు ఈ రకంగా గౌరవించారు చాలా ఆనందం ఉంది సార్ ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు సార్ థ్యాంక్ యూ నిజంగా వీళ్ళందరూ ఇందులో నిలిచిపోయారు మా చిరంజీవి గారు సో మీరు మాట్లాడుకోవచ్చు సర్ మీ ప్రెజెన్స్ మాకు వండర్ఫుల్ గిఫ్ట్ ఆన్ హ్యాపీ విమెన్స్ డే ఒక చిన్న పాట పాడతాను ఈ పాట అయ్యే వరకు మీరు లేవకూడదు లేవని ఇవ్వను ఒక్కటి పల్లవి మానవ జాతి మనుగడకి ప్రేమ పోసుగలుగు నిజంగానే వెళ్ళలేరు మా చిరంజీవి గారు ఇలా పాడితే